మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి ఘట్కేశ్వర మండల పరిధి పోచారంలో నిర్వహించిన రోడ్ షోకు భారీగా తరలి వచ్చిన జనం. అభివృద్ధికే జనం పట్టం కడతారని, కేసీఆర్ వైపు జనం ఉన్నారని, పదేళ్ల కాలంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ప్రజల శ్రేయస్సు అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు. అత్తాలేని పత్తాలేని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు, కాంగ్రెస్ అంటే స్కామ్లు తప్ప స్కీము లేదంటూ మంత్రి మల్లారెడ్డి ఇసుకుపడ్డాడు. కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేదని, మరి కాంగ్రెస్ చెప్పే గ్యారంటీలు ఉంటాయా అని ఎద్దేవా చేశారు. మూడవసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నాకు ఏ కోరికలు లేవు, నాకు ఏ ఆశలు లేవు, నా
ఏ ఆశంకు లేవు అక్క. భగవంతుడు నాకు మంచి కొనుగోలు ఇచ్చిండు, కోడలను ఇచ్చిండు, అందరు ఆశించాడు, అన్ని ఇచ్చాడు నాకు. ఏం మంత్రి కానీ నాకు ఒకటే, ప్రజలకు సేవ చేయాలి, పేద ప్రజలకు సేవ చేయాలి, పేద ప్రజలను అభివృద్ధి చేయాలి. చేసిన ఒకటే ఆయన తాను ఎప్పుడన్నా మనకి ఇష్టపడవారు నిన్న ఇచ్చిన కాంగ్రెస్ వాడు ఇచ్చిండు. వాళ్ళకి 2000 పిచ్చిలు ఇచ్చిండు, వాళ్ళు 2000 పిచ్చిలు ఇచ్చిండే. ఇలా మా అక్కకు 5000 వస్తారు పిచ్చిండు, 5000 వస్తారు. ఏమంటే నీ దేవుడు అక్క మలకనా ₹100 కట్టాలి నల్లబిల్లు, ₹100 కట్టే ఎవరు
చైర్మన్ కూడా చెప్తున్నారు, కమిషనర్ కూడా చెప్తా అంట, అది కంప్యూటర్ మిస్టర్ కూడా ఎక్కడో పడుతుంది, ఏం బాధ పడుతుంది మీ మొదలు అంటున్నాడు. ముప్పై తారీఖు నాడు కారు గుర్తు పోజేయాలని కూడా కోరుకుంటున్నారు.